వెల్కమ్ టు హెల్త్ ఫైల్. మళ్ళీ చాలామంది మార్నింగ్ లెగవగానే ఎన్నో పనులు చేయాలనుకుంటూ ఉంటారు, కానీ కొంచెం సేపటికే కాళ్ళు బరువెక్కుతున్నట్టుగా అనిపించడం, నీరసంగా అనిపించడం, అలసటగా అనిపించడం గమనిస్తుంటారు. ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి సమస్య తీవ్రత పెరగడం, కాళ్ళు వాపుకి గురవడం, ఇంకా నిద్ర కూడా సరిగ్గా పోలేకపోవడం జరుగుతూ ఉంటుంది. దీనికి చాలామంది ఎవరికి తోచిన సిమ్టమ్స్ అనో లేకపోతే ఆరోగ్య సమస్యనో వయసనో ఎవరికి తోచిన కారణం వాళ్ళు వెతుక్కుంటూ ఉంటారు, కానీ మేజర్గా వెరుకోస్ వెయిన్స్ సిరలకు సంబంధించిన సమస్య అయి ఉంటుందని, ఒక్కసారి అది రూల్ అవుట్ చేసుకుంటే బెటర్ అని. వెరుకోస్ వెయిన్స్ సమస్య లక్షణాలు ఏంటి, నెగ్లెక్ట్ చేసే కొద్ది తలెత్తే కాంప్లికేషన్స్ ఏంటి, లేజర్ ట్రీట్మెంట్ గురించి ఎప్పుడు ఆలోచించాల్సి ఉంటుంది, ఈ వివరాలన్నీ అందించడానికి ఏవీస్ హాస్పిటల్స్ సీనియర్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ డాక్టర్ రాజా వి కొప్పాల్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి, వెల్కమ్ టు ది షో. వెరుకోస్ వెయిన్స్ సమస్య కాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళలో ఎంతవరకు ఉండొచ్చు అని మీరు అనుకుంటున్నారు? రైట్. సో కాళ్ళలో నొప్పి, చీదర, డిస్కంఫర్ట్ ఇట్లాంటి సిమ్టమ్స్ ఉన్న వాళ్ళల్లో ఎంత శాతం మందికి వాస్కులర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అని మనం యోచిస్తే దగ్గర దగ్గర 21-25% మందికి ఎనీ కైండ్ ఆఫ్ వాస్కులర్ ప్రాబ్లం ఉంటుంది అని మనం చెప్పగలం. ఇది ఎలా చెప్పగలం అంటే రకరకాల డేటా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, వారికోస్ వెయిన్స్ ఎలోన్ ఈజ్ సీన్ విత్ బిట్వీన్ 16-18%. అంటే కాళ్ళలో సిరలు మనకు కనిపించి కానీ కనిపించకుండా కానీ లోపల ఉబ్బి అట్లా ఉండడం అనేది 16-18% మందిలో ఉంటుంది. దీనిపై పచ్చు కాళ్ళకు వెళ్లే ధమనంలో బ్లాకేజ్, అంటే ఆర్టీరియల్ బ్లాకేజెస్ కలుపుకోవడం, దానిపైన మనం లింఫాటిక్ ప్రాబ్లమ్స్ కూడా కలుపుకుంటే 21-24% వరకు ఈ వాస్కులర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. మళ్ళీ వయసు బట్టి ఇది మారుతుంటుంది. వృద్ధ వయసు అంటే 40-50 తర్వాత కాళ్ళ నొప్పుల కారణం ఆల్మోస్ట్ 50-60% వరకు ఈ వారికోస్ వెయిన్స్ లేదా ఆర్టీరియల్ ప్రాబ్లమ్స్ అని చెప్పుకోవచ్చు. అలాగే మరి యంగ్స్టర్స్ ఉన్నారనుకోండి, బోన్ ఇష్యూస్, ఇవన్నీ చూడాలి. సో ఇలాగ మళ్ళీ అందులో సబ్సెట్ ఆఫ్ పాపులేషన్స్లో మళ్ళీ రకరకాల డిఫరెంట్ కారణాలు కూడా ఉంటాయి. బట్ ఆల్ సైడ్ అండ్ డన్ ఇది చాలా కామన్ ప్రాబ్లం. ఇది ఎంత కామన్ అంటే మనం ఎలా అయితే హార్ట్ అటాక్ లేకపోతే బ్రెయిన్ స్ట్రోక్ అలా అంటామో అదేవిధంగా ఫారిన్ కంట్రీస్లో కాళ్ళలో రక్త ప్రసరణ సరిగ్గా లేకపోవడం అంటే పెరిఫరల్ వాస్కులర్ డిసీజ్ని చాలా సింపుల్గా లెగ్ అటాక్ అంటారు. లెగ్ అటాక్ అంటే ఇప్పుడు ఎలాగైతే ఛాతీలో నొప్పులు వచ్చిన ప్రతిసారి కూడా హార్ట్ ప్రాబ్లం కాదు అని మనం రూల్ అవుట్ చేసుకోవడం చాలా అవసరం. కొన్నిసార్లు గ్యాస్ వల్ల అవ్వచ్చు, కొన్నిసార్లు వేరే కారణం అవ్వచ్చు, కానీ ఏరియాలో నొప్పి వస్తే అది హార్ట్ ప్రాబ్లం కాదు అని ఈసీజీ చేయడం ఎంత అవసరమో అదేవిధంగా కాళ్ళలో అన్ఎక్స్ప్లెయిన్ పెయిన్, క్రానిక్ పెయిన్ అవ్వనివ్వండి అంటే కొన్ని రోజుల తరబడిగా వచ్చే పెయిన్ అవ్వనివ్వండి, అక్యూట్ పెయిన్ అది సడన్గా వచ్చే నొప్పులు అవనివ్వండి, ఇలాంటి నొప్పుల్లో వాస్కులర్ ప్రాబ్లమ్స్ కూడా ఎక్స్క్లూడ్ చేసుకోవడం అంత ఇంపార్టెంట్ అన్నమాట. మీరు ఎప్పుడు చెప్తుంటారు ఈవినింగ్ అయ్యేసరికి కాళ్ళు బరువుగా అనిపించడం, నొప్పిగా అనిపించడం, వాపులకి గురవడం ఇలాంటి లక్షణాలు ఉంటే మాత్రం చాలా వరకు వెరుకోస్ వెయిన్స్ సమస్య వచ్చు అంటారు. అంటే ఈవినింగే ఉంటే మార్నింగ్ లేసేసరికి చాలా వరకు అంటే నార్మల్గా ఉండడం, కొంచెం వాళ్ళకి పెయిన్లెస్గా ఉండడమే జరుగుతూ ఉంటుంది అంటారా వెరుకోస్ వెయిన్స్కి? యా, సో బేసిక్గా ఈ వెరుకోస్ వెయిన్స్ అంటే రక్తం సరిగ్గా పైకి పడలేక కాళ్ళలో స్టక్ అయ్యేట్లా ఉండిపోవడం అనేది మనం యూజువల్గా ఎప్పుడు చూస్తాము అని మనం ఆలోచిస్తే, ఎప్పుడైనా రోజంతా అలసిపోయి పనిచేసి దాని తర్వాత టైమ్స్లోనే ఈ కాళ్ళ రక్తం పేరుకొని నొప్పులు క్రియేట్ చేస్తాయి. సో యూజువల్గా వాస్కులర్ ప్రాబ్లమ్స్ నొప్పులు మధ్యాహ్నం సాయంకాలం అవుతున్న కొద్దీ కాళ్ళలో పెరుగుతుంటాయి. కొంతమందికి స్పెసిఫిక్గా నడిచినప్పుడు 10 అడుగులు 20 అడుగులు లేదా 50 అడుగులు 100 అడుగులు నడిచినప్పుడు కాళ్ళలో నొప్పి వస్తుంది, దాన్ని ఆర్టీరియల్ పెయిన్ లేదా క్లాడికేషన్ అంటాం, అది కూడా వాస్కులర్ పెయిన్దే. కొంచెం పొద్దున్న పూట నిద్ర లేవగానే అంటే మనం పడుకునేటప్పుడు ఫ్లాట్గా పడుకుంటాం కదా, అలాంటప్పుడు గ్రావిటీ బట్టి బ్లడ్ మళ్ళీ హార్ట్కి చేరుకుంటుంది. సో కాళ్ళలో పేరుకొని ఉండదు. సో అందుకని నిద్ర లేచిన వెంటనే కాళ్ళు కొంచెం ఫ్రెష్గా ఉండడం అనేది వాస్కులర్ లక్షణం. కొన్ని బోనీ ప్రాబ్లమ్స్ అంటే కాళ్ళలో ఎక్స్ట్రా మన పాదంలో కింద ఎక్స్ట్రా బోన్ రావటం ఇట్లాంటివి వచ్చే వాళ్ళల్లో యూజువల్గా ఎర్లీ మార్నింగ్ పెయిన్స్ ఎక్కువగా చూస్తాం, దాని ప్లాంటర్ ఫ్యాషియటీస్ అంటారు. సో బోనీ ప్రాబ్లమ్స్లో మార్నింగ్ పెయిన్స్ ఎక్కువ ఉంటాయి, వాస్కులర్ ప్రాబ్లమ్స్లో ఈవినింగ్ పెయిన్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ కాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు కానీ లేకపోతే కాళ్ళు బరువుగా ఉండే వాళ్ళు ఎక్కువగా చేసే పని కాళ్ళ కింద ఎత్తి పెట్టుకొని పడుకోవడం, దానివల్ల టెంపరీగా రిలీఫ్ అనిపించినా కొంతవరకు సమదర్ ప్రాబ్లమ్స్ వచ్చే రిస్క్ ఏమన్నా ఉంటుందా ఆ పోస్చరల్ వల్ల? అబ్సల్యూట్లీ అండి. బేసిక్గా మనిషి బైపీడల్ గెయిట్ అంటే మనిషి ఒక మానవుడు అనేవాడు కాళ్ళు రెండు కింద పెట్టుకొని తలత పైన పెట్టుకొని నడుచుకునేది ఒక మనిషికి ఉన్న ఒక పోస్చర్. దాన్ని మనం రివర్స్ చేసుకొని ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఉండటం వేరు, కానీ అలాగే పడుకొని జీవితం గడుపుతాం అనుకోవడం చాలా పొరపాటు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ కాళ్ళలో పేరుకున్న రక్తం యా కాళ్ళు ఎత్తుకొని పెట్టుకుంటే కొంతవరకు హార్ట్కి వెళ్తుంది. అలా చేస్తూ ఏ పని చేయగలం మనం? ఒక వర్తకుడు తన పని చేసుకోలేడు, ఒక మెడికల్ షాప్ అయిన తన పని కాళ్ళు ఎత్తి పెట్టుకొని పని చేసుకోలేడు. సో డే అంతా కూడా మనం కాళ్ళు కింద పెట్టుకొని ఉండాలి. పైపెచ్చు ఈ కాళ్ళు పైన పెట్టుకుంటే మన తిన్న ఆహారం నోట్లోకి రావటం లేదంటే చాలా యాంటీ ఫిజియలాజికల్. ఇట్స్ నాట్ అట్ ఆల్ ఫిజియలాజికల్ టు పుట్ యువర్ లెగ్స్ అప్, అంటే బాడీకి అగ్నిస్ట్గా మనం వాళ్ళ కాళ్ళ మీద పెట్టుకొని తల కింద పెట్టుకోవడం అనేది అదేదో యోగాసనం 5 నిమిషాలు 2 నిమిషాలు చేయడం వేరు, కానీ అది ఒక లైఫ్ స్టైల్గా చేయడం పొరపాటు. ఇక్కడ సరే ఇంటి చిట్కాలు ఏదో ఒకటి రెండు రోజులు చేస్తామనేది వేరు, కానీ చాలాసార్లు పేషెంట్స్ డాక్టర్స్ దగ్గరికి వెళ్తారు.
డాక్టర్కి వెళ్ళి నాకు వారికోస్ వీన్స్ ఉన్నాయని చూపిస్తారు. చూపిస్తే వాళ్ళు డాక్టర్స్ ఏం చెప్తారంటే మీరు కాలు ఎత్తిపెట్టి పడుకోండి అంటారు. ఇది అబ్సల్యూట్లీ నాన్ సెన్స్ కదండి. దానికి ఎటువంటి మెడికల్ ఫ్యాక్ట్స్ లేవు, దానివల్ల ఎటువంటి వారికోస్ వీన్స్ కూడా తగ్గవు. మీరు ఆ కాలు ఎత్తిపెట్టినంతసేపు మాత్రమే ఆ వెయిన్స్లోంచి బ్లడ్ మళ్ళీ పైకి వెళ్ళి మీరు కాలు దించుకోగానే మళ్ళీ బ్లడ్ అంతా కిందకి వెళ్ళిపోతుంది, అది ఎక్కడికి పోదు. సో దానివల్ల ఎటువంటి ప్రయోజనం కూడా లేదు. ఇది ప్యూర్లీ ఒక ఫిజియలాజికల్ మెనూవర్. ఏదో 2 మినిట్స్ 5 మినిట్స్ చేయడానికి ఓకే, కానీ లైఫ్ లాంగ్ చేయడానికి వీలు పడదు. అంటే మీరు చెప్తున్నట్టుగా అలా ఇమేజెస్లో చూస్తున్నట్లుగా సిరలు పైకి తేలి ఉండడం, లేకపోతే కొంచెం అల్సర్స్ లాంటివి ఫామ్ అవడం, కలర్ మారడం ఇలాంటివి అయితే గుర్తించగలరు. ఒక్కోసారి సిరలు కనిపించకుండా కూడా ఉంటాయి అంటున్నారు కదా, అలా ఉండి ఒక్కోసారి నైట్ క్రాంప్స్, కాళ్ళు పిక్కలు పట్టేసినట్టు ఉండడం, అలా కూడా ఉండొచ్చు అంటారా? రైట్. సో అందుకనే ఈ షో స్టార్ట్ అయిన మొదట్లో కూడా నేను అదే చెప్పాను. సో ఈ వారికోస్ వెయిన్స్ అంటే ఇవి కనిపించాల్సిన అవసరం ఏమాత్రం కూడా లేదు. ఇవి కనిపించి కానీ కనిపించకుండా కానీ కాళ్ళు ఎటువంటి డిస్కంఫర్ట్ ఉన్నా కూడా, అంటే కాళ్ళు నల్లపట్టము, కాళ్ళు పుండు పట్టము, చిన్న దెబ్బ తగిలితే మానకపోవడము, బాగా దురదలు పెట్టడము, లేదా కాల్స్ చీదరగా అనిపించడం అంటే బరువుగా అనిపించడం, కొంతమంది కాలు మీద తిమురులాగా అనిపించడం, కొంతమందికి ఏమో కాలు బరువు ఎక్కినట్టు అనిపించడం, కాలు ఎవరిని ఒత్తి పెడితే బాగా ఇంప్రూవ్మెంట్ రావడం, ఇవన్నీ కూడా వాస్కులర్ ప్రాబ్లమ్స్. సో మన దేశంలో యాక్చువల్గా 70% మందిలో ఈ బయటికి వెయిన్స్ కనిపించవు, కనిపించకుండానే వారికోస్ వెయిన్స్ ఉంటాయి. అది ఎందుచేత అంటే చాలా కారణాలు, మనకు తొడలు లేదా కాళ్ళు కొంతమందికి లావుగా ఉంటాయి, దానివల్ల వెయిన్స్ బయటికి కనిపించవు. మరికొంతమందికి ఏంటంటే ఈ మన వస్త్రధారణ కొంచెం పొడిగాడు బట్టలు వేసుకుంటాం కాబట్టి అసలు కాళ్ళు పరీక్షగా చూసుకోవడం అలవాటు ఉండదు. ఇలాగ మన బ్రౌన్ స్కిన్లో కొంతమందికి అంటే కొంచెం స్కిన్ చాలా డార్క్ పిగ్మెంటెడ్గా ఉంటుంది కాబట్టి కొంతమందికి వారికోస్ వెయిన్స్ కనిపించవు. సో మన దేశంలో అంత ఫ్రీక్వెంట్గా కనిపించవు. సో అలాంటప్పుడు ఏం చేయాలి, ఏం చేయాలంటే స్కాన్ చేసి చూసుకోవాలి. కరెక్ట్గా స్కాన్ చేస్తే ప్రాబ్లం ఈజీగా ఐడెంటిఫై అవుతుంది, ఈజీగా ఐడెంటిఫై అయితే తగ్గించవచ్చు. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇది చాలా కామన్ ప్రాబ్లం, దీన్ని ట్రీట్ చేయడానికి వాస్కులర్ ఎక్స్పర్ట్స్ అని ఉంటారు. వాళ్ళు నిల్చునే పొజిషన్లో స్కానింగ్ చేస్తే మాత్రమే ఈ వాస్కులర్ ప్రాబ్లం తెలుస్తుంది, అండ్ అలా తెలుసుకుంటేనే ట్రీట్మెంట్ సరిగ్గా జరుగుతుంది. ఈ 4 పాయింట్ గుర్తుపెట్టుకొని ఆ సరైన డాక్టర్కి వెళ్ళడం చాలా అవసరం. పోస్ట్ కోవిడ్ కాంప్లికేషన్స్లో ఎన్నో రకాలు వింటున్నాం కదండి, బ్లడ్ వెసల్స్ కూడా ఇన్వాల్వ్ అవుతున్నాయి, బ్లడ్ వెసల్స్కి సంబంధించిన సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. అంటే బ్లడ్ వెసల్స్ అంటే సిరలు కూడా వస్తుంటాయి కదా, వెయిన్స్కి సంబంధించిన సమస్యలు ఏమైనా ఉంటున్నట్టుగా గమనిస్తున్నారా? అబ్సల్యూట్లీ అండి. పోస్ట్ కోవిడ్ అంటే కోవిడ్ డ్యూరింగ్ కోవిడ్ అలాంగ్ విత్ పోస్ట్ కోవిడ్ ఈ 2 ఫేజెస్లో కూడా, కొన్నిసార్లు పోస్ట్ వ్యాక్సినేషన్ కూడా మనం ఏం చూస్తున్నామంటే సడన్గా క్లాట్స్ ఏర్పడడం చూస్తాం. ఈ కాళ్ళలో సిరల్లో క్లాట్స్ ఏర్పడితే దాన్ని డీవీటీ లేదా ఎస్పీటీ అంటడం జరుగుతుంది. అదే మాదిరి కాళ్ళకి వెళ్ళే వాటిల్లో చాలా, ఇన్ఫ్యాక్ట్ ఆర్టరీస్లో అంటే కాళ్ళకి వెళ్ళే ధమనిలో కూడా చాలా ఫ్రీక్వెంట్గా క్లాట్స్ చూస్తున్నాం. దాని థ్రాంబోటిక్ అక్లూజన్స్ అంటారు. అలా వచ్చినప్పుడు ఏంటంటే కాలు పూర్తిగా వెంటనే పాడైపోయే అవకాశం ఉంటుంది, ఎందుకంటే ఆర్టరీస్లో బ్లాక్ వస్తే వెంటనే క్లియర్ చేయాలి, క్లియర్ చేయకపోతే ఆ కాలు బతకదు. సో ఆల్మోస్ట్ ఈ కోవిడ్ ప్రాంతంలో అంటే అరౌండ్ లాస్ట్ పార్ట్ ఆఫ్ మే, ఫస్ట్ వీక్ ఆఫ్ జూన్లోనే దగ్గర ఇది వాళ్ళు రావటం చాలా లేటే, 8-10 మందికి అసలు కాలు కూడా యాంప్యుటేషన్ చెప్పాల్సిన అవసరం కూడా దురదృష్టవశాత్తు కలిగింది. సో చాలా కామన్గా చూస్తాం కోవిడ్లో, కోవిడ్ ఉన్న వాళ్ళ పేషెంట్స్ సడన్గా ఛాతి నొప్పి వస్తే లంగ్ క్లాట్స్, సడన్గా కాళ్ళు నొప్పులు వస్తే లెగ్లో క్లాట్స్ ఏర్పడ్డాయి అనే డౌట్ మాత్రం వెంటనే కలగాలి వాళ్ళకి, కలిగి వెంటనే దాన్ని అటెన్షన్ తీసుకొని దాన్ని సరైన ట్రీట్మెంట్ తీసుకుంటే అవి తగ్గుతాయి. బెంగళూరు నుంచి రమాదేవి గారు. రమాదేవి గారు, హలో మేడం. నమస్తే అండి, చెప్పండి. అదే బెంగళూరులో ఉన్న డాక్టర్ గారు హాస్పిటల్ అడుగుదాము. అవునమ్మా, బెంగళూరులో హాస్పిటల్ ఉందమ్మా, కోరమంగళలో ఉంది. కోరమంగళలో డాక్టర్ వినయ్ ఉంటారు నా కొలీగ్, ఆయన నా క్లాస్మేటే, వారు చూస్తారు మీకు మార్నింగ్ టు ఈవినింగ్ రోజు ఉంటారు. మీరు ఆ నంబర్కి ఇదే నంబర్ చేసినా కూడా మీకు ఆ బెంగళూరుకి కనెక్ట్ చేస్తారు. సో మా బ్రాంచెస్ వచ్చేసి హైదరాబాద్లో, విజయవాడలో, వైజాగ్లో, తిరుపతిలో, రాజమండ్రిలో, బెంగళూరులో, మైసూర్లో, చెన్నైలో, కోయంబత్తూర్లో ఉన్నాయి. ఈ బ్రాంచెస్లో మీరు ఎక్కడైనా కూడా సేమ్ నంబర్కి ఫోన్ చేస్తే మీకు అప్రోపరియట్ కనెక్ట్ చేస్తారు. పెద్ద దగ్గర డాక్టర్స్ ఫుల్ టైం ఉంటారు, కొన్ని దగ్గరలో ఓన్లీ ఎంబీబీఎస్ డాక్టర్స్ ఉండి వాళ్ళ ఫోటోలన్నీ తీసుకొని నా కోసం వెయిట్ చేస్తారు. వైజాగ్, విజయవాడ ఇవన్నిట్లో ఇట్లా జరుగుతుంది. తిరుపతి, రాజమండ్రి, బెంగళూరు, చెన్నై ఇవన్నిట్లో స్పెషలిస్ట్ డాక్టర్స్ ఆల్రెడీ ఉన్నారు, అందరూ కూడా నాకు అన్ని ఇమేజెస్ పంపుతారు. సో మేము ఒక గ్రూప్ లాగా డిస్కషన్ చేస్తాం, రిపోర్ట్స్, ఇమేజ్ అన్నీ కూడా ఒకే ప్రాసెస్లో డిసైడ్ చేస్తాం. బట్ ఓవరాల్గా ఏంటంటే ఫెసిలిటీ అంటే ఈజీగా వెసులుబాటు ఉండాలనేసి అందరికీ సరిపోయినట్టుగా అలా పెట్టాం. అంటే ఎక్కడైనా ట్రీట్మెంట్ అప్రోచ్ కానీ ట్రీట్మెంట్ ప్రోటోకాల్ సేమే ఉంటుంది ఈ బ్రాంచెస్ అన్నింటిలో? అబ్సల్యూట్లీ అండి, ఐఎమ్ వెరీ ప్యాషనెట్ అబౌట్ దాట్. సో మీరు ఎప్పుడైనా, నేను అమెరికాలో 12 ఏళ్ళు చదువుకొచ్చాను కాబట్టి అక్కడ అమెరికాలో సెంటర్ ఫర్ వెయిన్ రెస్టరేషన్ అని, లేకపోతే అమెరికన్ వెయిన్ సెంటర్ అని, ఇట్లాంటి పెద్ద పెద్ద కార్పొరేట్స్ ఉండేవి, అంటే వాళ్ళు 600-700 వెయిన్ సెంటర్స్ ఉండేవి అనమాట అమెరికా మొత్తం కలిపి. అట్లాంటి చూస్తే నేను యాక్చువల్గా ఇండియాలో స్టార్ట్ చేశాను ఇది. సో ఇక్కడ ఏంటంటే చాలా ఇంపార్టెంట్గా, ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ 12,000 వాస్కులర్ ప్రొసీజర్స్ చేశాను. ఆబ్వియస్లీ ఎవరికి కూడా ఇన్ని వాస్కులర్ ప్రొసీజర్స్ ఇండియాలో చేసిన అనుభవం ఉండదు.
కానీ మనం ఇది సర్వీస్ మాత్రం బెంగళూరులో చేయాలి, కోయంబత్తూరులో ఇవ్వగలగాలి, చెన్నైలో ఇవ్వగలగాలి, విజయవాడ ఇది ఎలా ఇవ్వగలం అంటే మనం స్టాండర్డ్ సప్లై చేస్తేనే ఇవ్వగలం. ఫర్ ఎగ్జాంపుల్ మా దగ్గర ఉన్న ప్రతి క్లినిక్లో మీకు ఫ్రీగా స్కానింగ్ జరుగుతుంది. ఎవరు ఏ పేషెంట్ కూడా కలర్ డాప్లర్కి మా దగ్గర పే చేయక్కర్లేదు, చేయలేదు కూడా. అన్ని ప్లేసెస్లో హై క్వాలిటీ అల్ట్రాసౌండ్ మిషన్స్ ఉంటాయి. సో అందరికీ నేను చెప్పినట్టుగానే నిల్చునే పొజిషన్లోనే స్కానింగ్ జరుగుతుంది మా బ్రాంచీలు అన్నింటిలో కూడా. ఒకసారి స్కానింగ్ జరిగిన తర్వాత వాళ్ళకి అదే పద్ధతిలో అంటే ఒకే టైప్ మిషన్ను అన్ని దగ్గర పెట్టాం. మా దగ్గర ఉన్న మిషన్ ఇస్ మెట్రానిక్ మిషన్. సో అదే మిషన్ కాబట్టి అండ్ సెట్టింగ్స్ కూడా మారవు అండ్ ఆ మిషన్ మీద మీకు అలా జరుగుతుంది. అదైన తర్వాత పోస్ట్ ఆపరేటివ్ ప్రోటోకాల్ కూడా నేను అడ్జస్ట్ చేసింది. సో అండ్ అన్నీ కూడా ఇమేజెస్ ఒక దగ్గరకు వస్తాయి. సో ఒక గ్రూప్ డిస్కషన్ ఎవ్రీ ఫ్రైడే మార్నింగ్ మేము 2 అవర్స్ డిస్కస్ చేస్తాం, మాకు ఉన్న కేసెస్ అన్ని ఆ వారంలో ఉన్నవన్నీ అండ్ దాని ప్రకారం చేస్తాం. ఎవరు ఎప్పుడు డౌట్ ఉన్నా మా వాళ్ళు నాకు కాంటాక్ట్ చేస్తారు. సో ఇదేంటంటే ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ పెట్టుకోవాలి. చాలాసార్లు ఏంటంటే ఈ వారి కోసమే చుట్టూ ఉండే పుండ్లు తగ్గించడానికి కెపాసిటీ ఉండదు చాలా క్లినిక్స్లో. చాలామందికి ఏంటంటే ఈ లేజర్ చేసే ఎక్విప్మెంట్ అనేది రెంట్కి తెచ్చుకొని చేస్తారు చాలామంది డాక్టర్స్. అలా అయితే ఏమవుతుందంటే ఆ సెట్టింగ్స్ అన్ని తప్పు అయిపోతాయి కాబట్టి ట్రీట్మెంట్ సరిగ్గా జరగదు. అవన్నీ అవాయిడ్ చేయాలి. అంటే ఇండివిజువల్ వేరియబిలిటీ అవాయిడ్ చేసి చాలా ప్రోటోకాల్ పద్ధతిగా చేసుకుంటే సక్సెస్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, మీరు ఇప్పుడు చెప్తున్నారు పోస్ట్ కోవిడ్ కాంప్లికేషన్స్లో లెగ్ అటాక్స్ కానీ ఇలాంటి అంటే సిరల్ దమన్లో బ్లడ్ క్లాట్స్ ఇలాంటివి గమనించినప్పుడు అంటే లెగ్ పెయిన్ సివియర్గా వచ్చిందనుకోండి, మేము మీ దగ్గరకు వచ్చేచ్చా డైరెక్ట్గా? అబ్సల్యూట్లీ అండి, అబ్సల్యూట్లీ అదే. సో దట్స్ వెరీ ఇంపార్టెంట్. సో ఒక వాస్కులర్ సర్వీస్గా మేమేంటంటే అన్నీ ఆఫర్ చేస్తాం. వారికోస్ వెయిన్స్ అంటే అది సింపుల్ డే కేర్స్ వచ్చాయి. అది కాకుండా లోపల వచ్చే డీవీటీ క్లాట్స్ని పూర్తిగా తీసే పద్ధతులు ఉన్నాయి. దాని డీవీటీ లైసిస్ అంటారు, లోపల కెమికల్ పెట్టి ఆ క్లాట్ని పూర్తిగా మనం వెంటనే కరిగించి తీసేయచ్చు. అదే మాదిరి కాళ్ళకి వెళ్ళే రక్తనాళాలు బ్లాక్ అయితే ఫోలీ బెలూన్స్ అని అంటే కొన్ని రకాల స్పెషలిస్ట్ బెలూన్లు పెట్టి ఆ క్లాట్కి బయటకి ఆస్పిరేట్ చేసి తీసేసేయచ్చు. లేదా ఇంట్రాటియల్ థ్రాంబోలైసిస్ అంటే కొన్ని కెమికల్స్ ఇచ్చి ఆ క్లాట్ని కరగబెట్టచ్చు. ఇవన్నీ కాకుండా అక్కడ లోపల డిసీజ్ ఉండి అది దానివల్ల డిసీజ్ వల్ల కానీ రక్తనాళాలు నారో అయితే ఆ ఏరియాలో స్టెంట్ లేసి మరి అది రిపేర్ చేయొచ్చు. ఎలాగైతే హార్ట్ బ్లాక్ అయితే, సో మన హార్ట్ మీద అవేర్నెస్ ఎందుకు వచ్చిందంటే హార్ట్లో వెసల్ బ్లాక్ అయితే మనిషి ప్రాణం పోతుంది. ప్రాణం పోతున్న భయానికి వెంటనే గుండె చాతులు ఏమాత్రం నొప్పున దగ్గరలో హాస్పిటల్ వెళ్ళటం అలవాటు. అదే కాళ్ళు నొప్పి వస్తే యా మీరు చెప్పిన ప్రాణం పోదు, బట్ డెఫినెట్గా కాలు పోయే అవకాశం చాలా ఎక్కువ. కానీ అది గ్రహించుకోరు చాలామంది. గ్రహించుకోకుండా ఏదో ఆయింట్మెంట్ రాయడం, అమృతాంజన్ రాయడం, లేకపోతే లోకల్కి వెళ్ళి డాక్టర్ దగ్గర నొప్పి బిళ్ళలు వేసుకోవటం. బిలీవ్ ఇట్ ఆర్ నాట్, దీనికి అసలు ఈ అక్యూట్ లెగ్ పెయిన్కి తగ్గించే సింగిల్ మాత్రం అంటూ ఏం లేదు. ఒక కాజ్ తెలుసుకొని ఆ కాజ్ కంపల్సరీగా తెలిసిన తర్వాత అంటే రకరకాల స్కానింగ్లు చేసిన తర్వాత మాత్రమే మనం దాన్ని తగ్గించగలం. సో దానికి సరిపోయినట్టుగా మనం మందులు పెట్టాలి. చాలామంది వచ్చి నేను 5-6 మందులు తీసుకుంటున్నాను సార్ విపరీతం నొప్పి ఉంది కాళ్ళు అంటే అది కంప్లీట్లీ రాంగ్. ఎందుకంటే అసలు ఆ కారణం ఏంటో తెలుసుకోకుండా ఊరికొరికే మందులు పెట్టకూడదు. అంటే కాళ్ళల్లో వెర్కోస్ వెయిన్స్ అయినా, సూపర్ఫిషియల్గా ఉండే వెయిన్స్, సిరల సమస్య అయినా, డీవీటీ అయినా, డీప్ వెయిన్స్ అయినా, లేకపోతే పిఏడి లాంటి సమస్యలు, ఆర్టరీస్లో వచ్చే సమస్యలకైనా మీ దగ్గర పరిష్కారం ఉంటుంది? అబ్సల్యూట్లీ. వాస్కులర్ కాళ్ళ సంబంధం చేతులు కూడా, బట్ మోస్ట్లీ కాళ్ళ సంబంధితమైన ఆల్ వాస్కులర్ ప్రాబ్లమ్స్కి ఇవే కాకుండా కాళ్ళకి వెళ్ళే ధమన్లు సిరలు కాకుండా కాళ్ళ నుంచి వెనక్కి వచ్చే చిన్న రక్తనాళాలు ఉంటాయి, వాటిని లింఫాటిక్స్ అంటాం. ఆ లింఫాటిక్స్ బ్లాక్ అయిపోతే కాళ్ళలో మనం చూస్తాం కదా ఫైలేరియా అని, లేకపోతే కాళ్ళలో దాన్ని లింఫడీమా అంటారు. ఈ వీటికి కూడా ట్రీట్మెంట్ ఉంది. ఇవి కాకుండా కాళ్ళకి వెళ్ళేవి లేదా వచ్చే రక్తనాళ బ్లాకేజ్కి పరిణామంగా చాలా ఫ్రీక్వెంట్గా కాళ్ళు పుళ్ళు పడతాయి. ఇన్ఫ్యాక్ట్ 85% ఆఫ్ వూండ్స్ ఆర్ బికాస్ ఆఫ్ వాస్కులర్ ప్రాబ్లమ్స్. సో కాళ్ళలో వచ్చే పుండ్లు 85% రక్తనాళాల సమస్యల వల్ల వస్తాయి. అది దెబ్బ తగలడం వల్ల లేదా షుగర్ వల్ల రావు. 80% పుండ్లు యాక్చువల్గా రక్తనాళాల సమస్యల వల్ల వస్తాయి. కాబట్టి ఆ పుండ్లు తగ్గించే విభాగం కూడా పరిపూర్ణంగా ఉంది. సో ఈ సంబంధితమైన అంటే ఈ అలైడ్ స్పెషాలిటీస్ అనమాట, వారికోస్ వెయిన్స్, వీనస్ ప్రాబ్లమ్స్, ఆర్టీరియల్ ప్రాబ్లమ్స్ కాకుండా ఫైలేరియాలు లేదంటే బోదకాలు, దాంతోపాటు ఆ కాళ్ళకు వచ్చే పుండ్లు, ఇవన్నీ కూడా పరిపూర్ణంగా తగ్గించే వ్యవస్థ ఉన్న దగ్గరికి మీరు వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవాలి. కాల్ చేద్దాం అండి. గిరిబాబు గారు, హలో. హలో మేడం, చెప్పండి మేడం. నమస్తే అండి, చెప్పండి. డాక్టర్ గారు వింటున్నారు మేడం? డాక్టర్ గారు వింటున్నారు, మీ క్వశ్చన్ అడగండి. సార్ చెప్పండి. గారు సార్, అదే నాకు ఎక్కువ అది నరాలు చాలా లావు అయిపోయి రక్తం సప్లై కాకుండా పుండు అయిపోయింది సార్. అందుకు అది ఏం చేయాలి సార్? గాయం మాడడం లేదు. ఎక్కడ ఉంటారు సార్ తమ్ముడు? ఏటీఎస్ నుంచి ఉంది సార్. అలాగా ఎక్కడ ఉంటారు తమ్ముడు? చిత్తూరు డిస్టిక్ మండనపల్లి సార్. అలాగే. సో మీకు బేసిక్గా కాళ్ళలో ఇంతకు చెప్తున్నాను కదా, కాళ్ళలో రక్త సరఫరా సరిగా లేకపోవడమే మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ కాళ్ళలో పుండ్లు. కాళ్ళలో పుండ్లు రావడానికి అతి మోస్ట్ కామన్ కాజ్ కాళ్ళకు రక్త సరఫరా లేకపోవడం. సో ఫస్ట్ ఏం చేయాలంటే, ఇంకో విధంగా చెప్పాలంటే, ఒక పైరు సరిగా పెరగాలంటే దానికి నీటి సరఫరా బాగుండాలి. పైరు నుంచి ఊరికే చెట్ల మందు కొడితే అది బతకదు.
దాని కింద నుంచి నీటి సరఫరా క్రియేట్ చేయాలి. అదే మాదిరి మీ కాళ్ళలో ఆ రక్త ఆ స్కిన్ వైటాలిటీ అంటే ఆ కొత్త చర్మం మళ్ళీ చక్కగా పెరగాలి అంటే కింద నుంచి రక్త సరఫరా సరిగ్గా ఉండాలి. ఆ రక్త సరఫరా సరిగ్గా ఉంటేనే బాగవడం స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మిమ్మల్ని నిల్చోబెట్టి స్కానింగ్ చేయాలి, మీ పాత రిపోర్ట్స్ని చూడాలి. పుండు కానీ బాగా పెద్దది ఉంటే నా అడ్వైజ్ హైదరాబాద్ వచ్చేస్తే సుఖము, ఎందుకంటే మా దగ్గర ఇక్కడ ఇంకా పెద్ద ఫెసిలిటీ. బెంగళూరులో కూడా ఫెసిలిటీ ఉంది ఇందాక మేడం చెప్పినట్టుగా, కానీ బెంగళూరులో ఆ ప్రాబ్లీ పుండు పెద్దది అయితే మీకు వెళ్ళటం రావడం కొంచెం కష్టం జరగచ్చు. సో మీరు డిసైడ్ చేసుకోండి. ట్రీట్మెంట్ అన్ని దగ్గరలో ఒకలాగే ఉంటుంది, కాకపోతే కొంచెం ఇక్కడ హైదరాబాద్లో ఉన్నది ఏంటంటే ఒక 20,000 స్క్వేర్ ఫుట్ హాస్పిటల్ ఓన్లీ వ్యారికోస్ పెయిన్స్ వ్యాస్కులర్ ప్రాబ్లమ్స్కి మాత్రమే కేటాయించి పెట్టాం కాబట్టి ఇక్కడ మీకు ఇంకా సదుపాయంగా ఉంటుంది. అన్ని స్పెషాలిటీస్ ఒకే రూఫ్లో ఉంటాయి. బెంగళూరులో కొంచెం కాస్త పని ఉంటుంది, బట్ డెఫినెట్గా ఇక్కడికో అక్కడికో రండి, డెఫినెట్గా చూసి తగ్గి కంప్లీట్గా తగ్గించవచ్చు, ఇదేం పెద్ద పని కాదు. ఇంకా ఏ ప్రాబ్లమ్తో అయినా అవుట్ ఆఫ్ స్టేషన్ నుంచి వచ్చేవాళ్ళు సేమ్ డేనే రిటర్న్ అయిపోవచ్చు, స్టే ప్లాన్ చేయాల్సిన అవసరం ఏం లేదంటారా? 100కి 100 అండి. చాలామంది ఏంటంటే ఈ వాస్కులర్ ప్రాబ్లమ్స్ వస్తారు, బట్ మా దగ్గర ఉన్న టెక్నాలజీ అంటే ఆ మెషిన్స్ లేకపోతే ఆ ఫైబర్ అంటే రేడియో ఫ్రీక్వెన్సీ ఫైబర్స్ నేను అమెరికాలో నేర్చుకున్న ట్రైనింగ్. సో అమెరికాలో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఎక్కువ పే చేయొచ్చు, కానీ వాళ్ళు అవసరం లేకుండా ఒక పూట ఉంచుకున్నా కూడా డాక్టర్ని పే చేయమంటారు, వాళ్ళు కట్టరు, ఎందుకంటే వాళ్ళ ఉద్దేశం అది అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ సిజేరియన్ చేసిన తర్వాత కూడా 48 అవర్స్ వరకే వాళ్ళు ఉంచుతారు, మిగిలిన ఎక్స్ట్రా పేమెంట్ అంతా పేషెంట్ అన్న డాక్టర్ని పే చేసుకోవాలి, ఇన్సూరెన్స్ కంపెనీ కట్టదు. సో అలాంటి సిస్టమ్లో ట్రైన్ అయినప్పుడు మనం ఏంటంటే పర్ఫెక్ట్గా చేయడం చాలా అలవాటు అయిపోతుంది. అయ్యో ఇక్కడ తప్పైందిలే, కాసేపు 2 రోజులు ఉండి ఆ నొప్పులు తగినాకి వెళ్దులే అని చెప్పడానికి వీలు పడదు. సో అలాంటి సిస్టమ్లో ట్రైన్ అయ్యాం కాబట్టి వీఆర్ యూజువలీ డే కేర్ సర్జరీ అనేది మాకు చాలా ఎక్స్పర్టైజ్ ఉంటుంది. చేసిన 1 hour 40 minutes వెళ్ళిపోవచ్చు, నెక్స్ట్ డే నుంచి అన్ని పనులు చేసుకోవచ్చు. కానీ దూరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు ఉండడానికి ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి, అన్ని హాస్పిటల్స్ కూడా ఉండే అన్ని దగ్గర కూడా ఉంది. బట్ ఇదేంటంటే అది వాళ్ళ చాయిస్, మా పరంగా పేషెంట్ సేమ్ డే వెళ్ళిపోవచ్చు, ఎక్కడ కట్ చేయడం కుట్లేయడం మత్తీయడం ఉండదు కాబట్టి సేమ్ డే సాయంకాలం పని చేసుకోవచ్చు. ఇక్కడ విషయం ఏంటంటే చాలాసార్లు ఇన్సూరెన్స్ కంపెనీస్ 24 hours స్టే ఉంటేనే పే చేస్తాం అన్నారు అని అంటారు, బట్ మాకి మేమేం చేస్తామంటే మేము వీఆర్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ వాస్కులర్ సర్జరీస్ ఇన్ ఇండియా. సో మేము రిప్రజెంటేషన్ పెట్టుకున్నాం, మేము మా ప్రొసీజర్ అరగంటలు అయిపోతుంది బాబు, అయిన అరగంటకి మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు, మీరు పేషెంట్ ఎందుకు ఉండమంటున్నారో తెలియదు, వాళ్ళకి కష్టం అవుతుంది మీకు కష్టం అవుతుంది అంటే మాకు డే కేర్ అప్రూవల్ ఇచ్చారు. అంటే అందరు మా వ్యారి కోసం పేషెంట్స్ వీనస్ ప్రొసీజర్ అయిన తర్వాత ఇన్సూరెన్స్ కలవాళ్ళు సేమ్ డే వెళ్ళిపోవచ్చు మా దగ్గర, దే డోంట్ హ్యావ్ టు స్టే ఫర్ ఎ మినిట్ లాంగర్, ఎందుకంటే మాకు అప్రూవల్ ఉంది బికాస్ వీఆర్ ద హైయెస్ట్ బిగ్గెస్ట్ షో ఇన్ టౌన్ కాబట్టి. బెంగళూరు నుంచి రమ్య గారు. రమ్య గారు, రమ్య గారు చెప్పండి. హలో చెప్పండి మేడం. చెప్పండి సౌమ్య గారు, వినపడుతుంది గట్టిగా క్లియర్ గా అడగండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. మా డాడీ గాని వారికోస్ వెయిన్స్ ఇలా అంటే రెడ్డిష్ గా ఇలా పింపుల్స్ టైప్ కి అలా వస్తుంది. ఒకసారి మీరు గుంటూరు గాని వస్తే మీ అపాయింట్మెంట్ తీసుకొని చేయించాము. అలాగే చేయించి అప్పుడే తెలిసింది ఒక వారికోస్ వెయిన్స్ అని. అలాగే కొద్దిగా లెఫ్ట్ సైడ్ లెగ్ ఏమో బ్లాకిష్ గా అయిపోయింది, రైట్ సైడ్ లెగ్ కానీ ఇక్కడ ఎఫెక్ట్ అవుతుంది. మనం లెఫ్ట్ సైడ్ చేసామా రైట్ సైడ్ చేసామా ఆపరేషన్? అంటే చేయలేదు ఇంకా, అంటే చెకప్ చేయించుకున్నాము. సో బేసిక్గా అదేనమ్మా, అంటే సి వైల్ యూనో కరోనా ఉంది కాబట్టి మీరు రెస్ట్ తీసుకోవడము, గవర్నమెంట్ చెప్పిన గైడ్ లైన్స్ ఫాలో అవ్వాలి, అఫ్ కోర్స్ బయటికి వెళ్ళకూడదు. సో అగ్రీ విత్ యూ టు ఏ డిగ్రీ. అట్ ద సేమ్ టైమ్ ఈ వాస్కులర్ ప్రాబ్లమ్స్ మీరు చెప్పినట్టుగా ఏవి కూడా ఆగవమ్మా. సో అన్ఫార్చునేట్లీ ఫార్చునేట్లీ ఒక 6 months ఆగితే ఆ నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళడం తప్పదు. సో వైల్ ఇట్ లుక్స్ ఇండోలెంట్ అంటే చూడడానికి చాలా మైల్డ్గా ఏదో కొంచెం ఏర్పొచ్చినట్టు అని అనిపిస్తుంటుంది, కానీ లోపల లోపల ఈ వేరికోస్ మీద తగ్గిపోయే అవకాశమే లేదు. నా అన్ఫార్చునేట్లీ ఐ కెన్ అండర్స్టాండ్, ఈ కరోనా స్పెషలీ బెంగళూరు ఏరియాలో చాలా బ్యాడ్గా వచ్చింది ఈ ఇయర్ కాబట్టి ఐ కెన్ అండర్స్టాండ్ వై యూ డిసైడెడ్ నాట్ టు గో టు యూనో స్పెషలిస్ట్, బట్ యూ షుడ్ గో నౌ ఇట్ థింగ్స్ ఆర్ బెటర్. బెంగళూరులో కూడా థింగ్స్ చాలా ఇంప్రూవ్ అయ్యాయి. మా బెంగళూరు క్లినిక్ ఉంది, డాక్టర్ వినయ్ గారు ఉంటారు కోరమంగళలో, సో మీరు అక్కడ వెళ్ళి చూపించండి. చెన్నైలో డాక్టర్ విజయ్ గారు ఉంటారు ఫుల్ టైం, వాళ్ళకు మీ చెన్నై దగ్గర చెన్నై వాళ్ళకి అక్కడికి వెళ్ళొచ్చు. సో వీళ్ళంటే స్పెషలిస్ట్, దే హావ్ ట్రైన్డ్ విత్ మీ, దే ట్రైన్డ్ ఫర్ ఆల్మోస్ట్ ఇయర్ విత్ మీ అండ్ ఆల్ కేసెస్ నాకు పెడతారు. సో దే కెన్ ఆల్వేస్ గెట్ ఇట్ డన్ దేర్. ఆఫ్ కోర్స్ హైదరాబాద్లో ఐఎమ్ ఆల్వేస్ అవైలబుల్ ఫర్ యూ టు ఫర్ అ సెకండ్ ఒపీనియన్ ఇఫ్ నీడెడ్. చిత్తూరు నుంచి రామూర్తి గారు. రామూర్తి గారు సార్. మేడం చెప్పండి. మేడం నమస్తే. మేడం నమస్తే అండి, చెప్పండి మీకోసం అడగండి. మేడం పాదాల మీద పాదాల మీద నరాలు ఉబ్బుతున్నాయి మేడం. పాదాల మీద అండి నరాలు పై కనిపిస్తున్నాయి, బాగా ఎక్కువ కనిపిస్తున్నాయి నరాలు.
నా పాదాల మీద చర్మం నల్లగా ఉంది అట్లాగే. అవును అది మేడం ప్రాబ్లమ్. సో ఆ పాదాల మీద ఇప్పుడు మీకు ఇంతకు బెంగళూరు నుంచి ఒక ఫోన్ చేశారు, వాళ్ళకి ఈ పాదాల మీద నలుపు అయ్యేదాన్ని స్టేసిస్ ఎగ్జిమ అంటారండి, అంటే ఈ రక్త సరఫరా సరిగ్గా లేకపోవడం వల్ల వచ్చిన చర్మ రోగము అంటారు దాన్ని. ఆ రక్త సరఫరా సరిగ్గా లేకపోతే ఏమవుతుందంటే అక్కడ ఆక్సిజన్ సాంద్రత తక్కువ ఉన్న రక్తం అంతా కాళ్ళలో జామ్ అయిపోయి, అంటే లో డెన్సిటీ ఆక్సిజన్ బ్లడ్ ఉన్న బ్లడ్ అక్యూమిలేట్ అవడం వల్ల ఆ బ్లాక్నెస్ అనేది మీ కాళ్ళు కదుక్కొని అట్లా అవుతుంది. సో డెఫినెట్గా దీన్ని ట్రీట్ చేయాలి. బ్లాక్ వచ్చింది అంటే అడ్వాన్స్డ్ వ్యారికోస్ వెయిన్స్, అంటే బాగా ముదిరిన వ్యారికోస్ వెయిన్స్లోనే ఇలాగ నలుపు వస్తుంది, కాబట్టి ట్రీట్ చేయడం చాలా అవసరం. సో మీరు చెన్నై దగ్గర అయితే చెన్నైకి వెళ్ళండి, బెంగళూరు అయితే బెంగళూరుకి వెళ్ళండి, లేదంటే వీలుంటే హైదరాబాద్ రండి. ఈ మూడు సెంటర్స్లో ఎక్కడన్నా మీకు చేసి పంపించవచ్చు. తిరుపతిలో అయితే ఇవాళ డాక్టర్ గారు ఉన్నారు, బట్ మళ్ళీ వచ్చే వారం వస్తారనుకుంటా. ఇవాళ డాక్టర్ సునీల్ ఉన్నారు, ఈ నెంబర్కే చేస్తే మీకు ఇప్పుడు ఇంకా ఉంటే ఆయన ఇప్పుడే అపాయింట్మెంట్ ఇస్తారు, చూడొచ్చు, లేదంటే వచ్చే వారం కలిసండి. ఆయన అంటే మోస్ట్ ఆఫ్ ది టైమ్ బెర్కోస్ వెయిన్స్ సమస్య సిరలు పైకి తేలినట్టు ఉండడం, మోకాలు కింది భాగంలో అంటే పిక్క భాగంలో అలా ఉంటుంది అంటారా, కాఫ్ మజిల్ ఏరియాలో, అయితే పాదం మీద ఎక్కువగా కనిపిస్తుంటాయా సిరలు? రైట్ అండి. సో యూజువల్గా జెంట్స్లో పాదం మీద మోకాలు కింది భాగంలో పాదం దగ్గర ఎక్కువగా మనం చూస్తాము. లేడీస్ ఏంటంటే అప్పర్ థై, మిడ్ థై, థై అంటే తొడ భాగంలో వెనక్కి, అది కూడా పిక్ వెనక భాగంలో ఎక్కువగా చూస్తాం. సో కొంచెం మేల్ టు ఫీమేల్ డిస్ట్రిబ్యూషన్ స్లైట్లీ డిఫరెంట్గా ఉంటుంది. అది యూజువల్గా ఎందుకంటే లేడీస్కి కొంచెం థై ఏరియా కొంచెం లావుగా ఉండడం అట్లా జరిగితే ఆ సైడ్ వెయిన్స్ తొందరగా హైపర్ట్రోఫీ అయ్యి దానిలో ఎక్కువగా మనం వ్యారికోసం చూస్తాం. మెన్లో యూజువల్గా ఎక్కువ నిలబడి పని అంతా ఎక్కువ చేసుకోవడం వల్ల అవి స్కిన్ దాకా వాచి కాళ్ళ మీద పాదాల మీద ఎక్కువగా వాచడం చూస్తాం. అలాగే నేను రూల్ లేదు ఇలా ఉండకూడదని, ఇలా ఉండకూడదని రూల్ లేదు. చాలా మట్టుగా అనటామికల్ ఫ్లో వేరియేషన్ బట్టి ఉంటుంది, అంటే ఒక్కొక్కరికి ఒక కొమ్మ పెద్దగా అవుతుంది, అంటే ఒక రూట్ లాగా ఉంటుంది, ఒక వెయిన్ ఇట్లా వస్తుంది, ఇలా సైడ్ బ్రాంచెస్ కొంతమందికి పెద్దగా అవుతాయి. అందుకే ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఏ డాక్టర్ అయితే మీకు ట్రీట్ చేస్తారో ఆ డాక్టర్ కంప్లీట్గా స్కానింగ్ చేసుకొని చెక్ చేసుకోవాలి. వేరే డాక్టర్ దగ్గర పంపించి వాడేదో రిపోర్ట్ రాసి ఆ రిపోర్ట్ పట్టుకొని వీళ్ళు స్కాన్ చేస్తే ఎప్పుడు తప్పు అవుతుంది, ఎందుకంటే ఇద్దరికి నో టూ పీపుల్ విల్ హ్యావ్ సేమ్ వ్యారికోస్ వెయిన్స్. ప్రతి వాళ్ళకి ఆ బ్రాంచ్ ఎనాటమీ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది. అది పికప్ చేయడం చాలా అవసరం. అది పికప్ అయితేనే డయాగ్నోసిస్ కరెక్ట్ అవుతుంది, డయాగ్నోసిస్ కరెక్ట్ అయితే ట్రీట్మెంట్ కరెక్ట్ అవుతుంది. చాలామంది బయట చేసుకున్న ఆపరేషన్ నా దగ్గర వచ్చే 30% ఆపరేషన్లు బయట ఫెయిల్ అయిన వస్తాయి. ఎందుకు వస్తాయంటే ఆ బయట డాక్టర్స్ వాళ్ళ ఓన్ స్కాన్స్ చేసుకోవట్లేదు, వాళ్ళు ఆ స్కాన్కి బయటకు పంపటం, వాళ్ళు ఏదో రిపోర్ట్ రాయటం, ఆ రిపోర్ట్ బట్టి ఏదో గుర్తులు పెట్టుకొని మిషన్ అద్దెకు తెచ్చుకొని ఆపరేషన్ చేస్తారు. అలా చేస్తే ఎప్పుడు కూడా కుదరదు. ఈ సిరల సమస్యలు వెరికోజ్ వేయన్ సమస్య అయితే మాత్రం స్త్రీలలోనే కొంత ఎక్కువ అనుకోవచ్చు రేషియో పరంగా చూస్తే. యా, రేషియో పరంగా మనం చూసామంటే 40-60% ఆఫ్ వారికోస్ వెయిన్స్ పేషెంట్స్ ఆర్ బిట్వీన్ 30-50 ఇయర్స్ ఫీమేల్స్ అనమాట. ఆడవాళ్లలో 30-60 సంవత్సరాల లోపల ఉండేవాళ్ళు మనం 60% వరకు వారికోస్ వెయిన్స్ చూస్తాం. సో మోస్ట్ కామన్గా ఉండేది అది. మెన్లో ఏమో 40% చూస్తాం. సో డెఫినెట్గా విమెన్, అది కూడా ఒకటి లేదా రెండు ప్రెగ్నెన్సీస్ తర్వాత మల్టీప్యారస్ విమెన్లో మనం ఎక్కువగా వారికోస్ వెయిన్స్ చూడడం జరుగుతుంది. బరువు తగ్గితే లేకపోతే వృత్తిపరమైన కారణాలు ఉన్నప్పుడు కొంచెం ప్రొఫెషనల్లో చేంజెస్ తోటి ఈ సమస్యను ఏమన్నా అధిగమించవచ్చా, లేకపోతే కొంతవరకు పోస్ట్ పోన్ చేయొచ్చా ఈ సమస్యకి ట్రీట్మెంట్? యా, సో బేసిక్గా అవి అంటే కొంతవరకు అది నిజము, కొంతవరకు అబద్ధం కూడా. ఎట్లా చెప్పాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ బరువు తగ్గడం, సి ఒక బరువు పెరుగుతున్న కొద్దీ వారికోస్ వెయిన్స్ వచ్చే అవకాశం బాగా పెరుగుతుంది. మనం ఇందాక 16% ఆఫ్ పీపుల్ హ్యావ్ వారికోస్ వెయిన్స్ చెప్పాం కదా. ఒబీస్ పేషెంట్స్లో అంటే లావుగా ఉండే వాళ్ళలో స్టేసిస్ చేంజెస్ అంటే వారికోస్ వెయిన్స్ యొక్క చేంజెస్ 35-40% ఉంటుంది. సో ఇట్స్ వెరీ వెరీ హై. కానీ ఆల్రెడీ ఫెయిల్ అయిపోయిన వెయిన్స్లో ఉండే కవాటాలు ఈ బరువు తగ్గినంత మాత్రం తగ్గవు, అది అలాగే ఉంటాయి. సో వీటికి వారికోస్ వెయిన్స్కి లేజర్ చేయడం చాలా అవసరం. మరి ఎందుకు వెయిట్ తగ్గాలి అంటే ఓవరాల్గా వాళ్ళ హెల్త్ కోసం, ఫ్యూచర్లో వారికోస్ వెయిన్స్ పుట్టకపోవడం కోసం, ఓవరాల్గా జాయింట్లు, నీ జాయింట్స్ ఇవన్నీ బాగా ఉండడం కోసం, షుగర్లో బీపీలు వచ్చి ప్రాణం పోకపోవడం కోసం. సో ఓవరాల్గా వెయిట్ తగ్గాలంటే తగ్గాలి, ఆబ్వియస్లీ దట్స్ అ హెల్దీ థింగ్ టు డూ, దట్స్ అ హైజీనిక్ థింగ్ టు డూ. అట్ ద సేమ్ టైం దానివల్ల మీకు వచ్చిన వాస్కులర్ ప్రాబ్లం ఆటోమేటిక్గా తగ్గదు. సో దీన్ని ట్రీట్ చేయాలి సెపరేట్గా, దాంతోపాటు వెయిట్ కూడా సెపరేట్గా తగ్గాలి. అదే మాదిరి మనం వృత్తిపరంగా చూసామంటే వారికోస్ వెయిన్స్ యూజువల్గా ఒక జెనెటిక్ ప్రాబ్లం. సో ఫ్యామిలీస్లో రన్ అవుతుంటుంది, ఒక మదర్కి సన్కి డాటర్కి అలా వస్తుంటుంది. బట్ ఈ నిల్చుని జాబ్స్ చేసుకునే వాళ్ళు వాటి తీవ్రత కొంచెం ఎక్కువగా మనం చూస్తాం. అందుమాత్రాన వాళ్ళు ఉన్న జాబ్ మానుకోవడం అంటే డిపెండ్స్, యూనో చిన్న జాబ్లో చిన్న చేంజెస్ చేయటం, ఏదో ఇప్పుడు ఇలాంటి మీడియా జాబ్ ఉంటే 10 నిమిషాల కోసం లేని నడవడం వేరు, బట్ ఒక సాఫ్ట్వేర్ జాబ్ ఉన్న 10 నిమిషాల కోసం లేచి నడవడం వేరు. కానీ ఆ సాఫ్ట్వేర్ జాబే మానేసి పడుకొని కాలెత్తుకునే జాబ్ చేస్తానంటే మరి అలాంటి జాబ్స్ ఉండవు. సో యూజువల్గా కంప్లీట్గా లైఫ్ స్టైల్ చేంజ్ చేయడం వీలు పడదు. వీలినంత వరకు ఈ దీని ప్రాబ్లమ్ కంప్లీట్గా సాల్వ్ చేసేసుకుంటే ఆబ్వియస్లీ మనం ఆ జాబ్ని మళ్ళీ వెంటకి వచ్చి అన్ని చేసుకోవచ్చు యథావిధిగా. సో కొంతవరకు లైఫ్ స్టైల్ చేంజ్ చేయడం అవసరం, బట్ ఓవరాల్గా ఏంటంటే కంప్లీట్లీ మార్చేయడం అనేది అవసరం, వీలు పడదు.
ఓకేనండి డాక్టర్ రాజావి కొప్పాల గారు, థ్యాంక్స్ ఎలాట్ అండి. కాళ్ళ నొప్పులకి ప్రధానమైన కారణం వెర్కోజ్ వెయిన్స్ ఉండవచ్చని, అయితే పోస్ట్ కోవిడ్ కాంప్లికేషన్స్గా కూడా లెగ్ అటాక్స్ లాంటివి, డీబీటీ లాంటి సమస్యలు ఉంటున్నాయి కాబట్టి కోవిడ్ వచ్చిన తగ్గిన వాళ్ళలో కొంతవరకు కాళ్ళ నొప్పులు సివియర్గా కనిపిస్తే వెంటనే డాక్టర్ని కాంటాక్ట్ చేస్తే మంచిదని, అంతేకాకుండా వెయిన్స్కి సంబంధించిన సమస్యలైనా, ఆర్టరీస్కి సంబంధించిన సమస్యలైనా, రక్తనాళాలకు సంబంధించిన సమస్యలైనా అన్నిటికీ వన్ స్టాప్ సొల్యూషన్గా హెవీస్ హాస్పిటల్స్లో అన్ని రకాల ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయని, అంతేకాకుండా ఇప్పటికీ వెర్కోజ్ వెయిన్స్కి 16,000 పైగా ట్రీట్మెంట్స్ అందించారు కాబట్టి ఈ సమస్యకి సొల్యూషన్ ఈజీగా 1 అవర్లో తీసుకోవడమే కాకుండా సేమ్ డేనే డిశ్చార్జ్ అయ్యి వితిన్ ఫ్యూ డేస్లోనే నార్మల్ లైఫ్ లీడ్ చేయగలుగుతారు కాబట్టి ఎక్కువగా కోవిడ్ టైం అని పోస్ట్ పోన్ చేసి సమస్య తీవ్రత పెంచుకోవాల్సిన అవసరం లేనే లేదని ఏబీఎస్ హాస్పిటల్స్ సీనియర్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ డాక్టర్ రాజా వి గోపాల్ గారు తెలియజేశారు. ఇది వాళ్ళ హెల్త్ ఫైల్, కీప్ వాచింగ్ టీవీ 5.